చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మన సిస్టమ్ అనేది ఎలా స్పీడప్ చేసుకోవాలో చూద్దాం ఓకేనా సో ఫస్ట్ మనం విండోస్ దగ్గరికి వెళ్ళి సర్చ్ బార్లో రన్ అని చెప్పి టైప్ చేయాలన్నమాట ఆర్ యుఎన్ రన్ అని చెప్పి టైప్ చేస్తే సో పైన మనకు ఒకటి కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ వస్తుందన్నమాట సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే ఆ డైలాగ్ బాక్స్లో మనం టెంప్ అని ప్రెస్ చేయాలి టీఈఎంపి టెంప్ అని ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేసిన తర్వాత ఓకే చేయండి ఓకేనా సో ఈ విధంగా ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి మీకు ఆ ఫైల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి నాకైతే ఉన్నాయి మీకు ఎన్ని ఫైల్స్ ఉంటాయో అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి తర్వాత ఎంటీ రీసైకిల్ బిన్ని ఎంటీ చేసేయండి ఓకేనా సెకండ్ స్టెప్ ఏంటంటే సేమ్ ప్రాసెస్ రన్లోకి వెళ్ళి ఇందాక మనం టెంప్ కొట్టాం కదా ఇక్కడ మనం పర్సెంట్ టెంప్ అని కొట్టాలి ఓకేనా సో టెంప్కి పర్సెంట్ పర్సెంటేజ్ అనేది యాడ్ చేయాలి పర్సెంట్ టెంప్ టీఈ ఎంపీ మళ్ళీ పర్సెంట్ కొట్టి ఓకే ప్రెస్ చేయండి ఓకేనా చూడండి ఇక్కడ కూడా మనకి చాలా బైనరీ ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యి ఉన్నాయి ఇవన్నిటిని కూడా మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయాలన్నమాట ఓకేనా సో డిలీట్ చేసేయండి ఒకటి స్కిప్ కాకపోతే డిలీట్ కాకపోతే స్కిప్ చేసేసేయండి పర్లేదు ఓకేనా సో ఎంటీ రీసైకిల్ బిన్ని చేసేయాలి సో థర్డ్ స్టెప్ ఏంటంటే మళ్ళీ రన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇంకొకటి టైప్ చేయాలన్నమాట అదేంటంటే ప్రిఫెచ్ సో పిఆర్ఈ ఎఫ్ఇ టిసిహెచ్ ప్రిఫెచ్ అని చెప్పి టైప్ చేయాలన్నమాట టైప్ చేసి ఓకే కొట్టాలి ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి చాలా ఫైల్స్ కనిపిస్తాయి ఓకేనా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎక్కువ లేవు మీకు చాలా ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి ఓకేనా సో ఇవి ఎందుకోసం అంటే మన సిస్టంలో ఉండే ర్యామ్ యొక్క మెమరీని ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాయన్నమాట వీటిని క్లీన్ చేసుకున్నామంటే మన సిస్టమ్ ఆటోమేటిక్గా స్పీడప్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవే మనకుండే ఈజీ మెథడ్స్ మన సిస్టమ్ని స్పీడప్ చేసుకునేదానికి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్